నేను జిఆర్ మహర్షి. తెలంగాణలో మొత్తం మీద ఒక విప్లవాత్మకమైన పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నదే, కర్ణాటకలో అమలు చేసిండేది. ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం అనే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినట్టుగానే గెలిచిన వెంటనే దాన్ని అమలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆడవాళ్ళకి పల్లె వెలుగు, ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ ఇలా అన్ని బస్సులోనేవో, కొన్ని ఏసీ ఇలాంటి బస్సుల్లో మినహాయిస్తే అన్ని బస్సుల్లో కూడా ఈరోజు నుంచి ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం ఉంటుంది. ఒక 5 రోజుల పాటు జీరో టికెట్, అంటే ఏమీ ఐడెంటిటీ చూపాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు ప్రయాణించవచ్చు. 5 రోజుల తర్వాత తెలంగాణ ప్రాంతానికే చెందినవారు అనే ఒక ఐడి కార్డు, ఏదో ఒకటి ప్రభుత్వం ఇచ్చింది, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఇంకేదైనా కానీ, ఇక్కడి వాళ్ళే స్థానికులే నిర్దేశించే ఒక దీన్ని ఇవ్వాలి, ఒక ఐడి కార్డుని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్మార్ట్ కార్డ్స్ జారీ చేస్తారు. స్మార్ట్ కార్డ్స్ జారీ చేసిన తర్వాత దాని బేసిస్గా ఇక మీదట ప్రయాణం ఉంటుంది. అయితే కాలక్రమేణా పోయే కొద్దీ ఏం జరుగుతుందంటే దీనికి ఇంకొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి యాడ్ అవుతాయి. అంటే ఆర్థికంగా ఒక బలహీనంగా ఉన్నవాళ్ళకే ఈ పథకం వర్తింపజేస్తారా, లేక ప్రతి మహిళకి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి మహిళకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారా అనేది ఈ పథకం కొన్నాళ్ళు సాగితే కానీ అర్థం కాదు. అయితే ఈరోజు ప్రకారం లెక్కలు తీసినా కూడా ఆర్టీసీకి సంవత్సరానికి 3000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది ఈ పథకం వల్ల. ఎందుకంటే దాదాపు సగానికి సగం మహిళలే ప్రయాణం చేస్తారు కాబట్టి, మహిళల సంఖ్య ఎక్కువ, ప్రయాణికుల్లో మహిళల సంఖ్య ఎక్కువ కాబట్టి వాళ్ళు వాళ్ళ టికెట్ ఈరోజు నుంచి రాదు కాబట్టి గవర్నమెంట్కి, ఆర్టీసీకి 3000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్ చేస్తుందంటే గవర్నమెంట్ తిరిగి వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి ఇస్తుంది. లేదంటే ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది కాబట్టి, ఆర్టీసీ ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది కాబట్టి దీని ఫలితాలు, అంటే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆర్టీసీకి ఆర్థికంగా ఇప్పుడు ఈ పథకం వల్ల అయిన ఖర్చంతా సమకూర్చకపోతే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదము ఉంది. అది ముందు ముందు చూడాలంటే ఇప్పుడే ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ దీని గురించి మనం మాట్లాడడం. అయితే రేపటి నుంచి ఏం జరుగుతుంది అంటే, మనది మగవాళ్ళ ఆధిపత్య ప్రపంచం కాబట్టి ఆడవాళ్ళ మీద జోకులు, సెటైర్లు ఇవన్నీ కర్ణాటకలో వచ్చినట్టుగానే ఇక్కడ కూడా వస్తాయి. అయితే దీన్ని 3 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. 1, విద్య, సామాజిక, ఆర్థిక. ఈ 3 కోణాల్లో చూసి మహిళల అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడే పథకం. అంటే ఇట్లాంటి పథకాల వల్ల ప్రభుత్వం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి అభివృద్ధికి లేకుండా అయిపోతుంది, ఈ భారాన్ని మళ్ళీ ప్రజల మీదే మోపి ధరలన్నీ పెంచుతారు అనే ఒక వాదన కూడా ఉంది. ఈ వాదనని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అయ్యా సంక్షేమ పథకాలన్నీ ఏమీ లేని కాలంలో ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం తీసుకుందాం, అప్పుడు ఏమీ సంక్షేమ పథకాలు లేవు, ఊరికే ప్రజలకి ఏదో కొంత రేషన్ బియ్యము ఇలా ఇచ్చేవాళ్ళు తప్ప. మరి అప్పుడు ఏమైనా రేట్లు తగ్గాయా? మనకి ఏమైనా రేట్లు తగ్గిన కాలము, రేట్లు తగ్గిన సంవత్సరాలు, రేట్లు తగ్గిన దశాబ్దాలు ఎప్పుడైనా ఉన్నాయా, ఉంటాయా? కాబట్టి ఈ పథకాలకు అయ్యే ఖర్చుని రేపు రేట్ల రూపంలో మన మీదే బాదుతారనేది నిజమే అయినప్పటికీ కూడా అది కేవలము అర్థరహిత వాదన. ఇక మహిళలకు ఇది ఎందుకు ఇంత ఉపయోగం అంటే, 1, విద్య, చదువుకునే అమ్మాయిలకి, చదువుకునే బాలికలకి, వీళ్ళందరికీ కూడా స్కూలుకి కానీ కాలేజీకి కానీ పోవడానికి ఇక మీదట ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు. ఇప్పటికే వాళ్ళకి బస్ పాసులు, రాయితీ అవన్నీ ఉన్నప్పటికీ ఇక మీదట వాళ్ళు ఒక పైసా కూడా చెల్లించనక్కర్లేదు. అంటే ఒక బీద అమ్మాయి, బీద యువతి కాలేజీలోనో ఎక్కడైనా చదువుకోవడానికి నెలకు ఈ బస్ పాస్కి అయ్యే ఖర్చు మిగిలినా కూడా అమ్మాయికి అది ఏదో రకంగా ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, మహిళలు, వీళ్ళందరికీ కూడా ఇదంతా కూడా, అంటే నేను విద్యాపరంగా మహిళలకు అది ఉపయోగపడితే సామాజిక ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందంటే, డబ్బులు లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బస్ పాస్కి నెలకు 800, 1000 రూపాయలు ఖర్చు పెట్టే మహిళలు ఎంతోమంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలోనే 2000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ పథకం వల్ల ఏమవుతుందంటే, ప్రతి నెల 1000, 2000 రూపాయలు మిగిలినా కూడా వాళ్ళకి అది సంవత్సరానికి 25,000 ఒక మహిళకి ఆర్థికంగా ఎంతో ఉపయోగము. ఆమెకి ఆ డబ్బులు ఏదో ఒకదాని పిల్లల చదువుల కోసమో, ఇంకో దానికోసమో, ఇంకో దానికోసమో ఇంటికి ఆమె ఖర్చు పెట్టుకుంటారు. అదేవిధంగా సామాజికంగా ఎలా ఉపయోగం అంటే, మొబిలిటీ, ఆడవాళ్ళు ఇళ్లలోనే కూర్చోవాలి, వంట చేయాలి అనే ఇట్లా పిచ్చి పిచ్చి రూల్స్ ఉన్నటువంటి మగ ఆధిపత్య ప్రపంచం ఇది. ఆడవాళ్ళే వంట చేయాలని ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా రాశారా? శాసనం ఏమి రాయలేదు కదా. కాబట్టి మొబిలిటీ అనేది పెరగడం వల్ల ఒక సామాజికంగా మహిళల ఎదుగుదల కంటే 4 ఊర్లు చూడడము, 4 చోట్లకి ఒక 10 మంది మహిళలతో కలిసి వెళ్ళడము, ఇదంతా కూడా సామాజిక అభివృద్ధి. అంటే ఆమె
ఆలోచన తీరు మారడానికి, ఇంకా కొంచెం ఎదగడానికి, అంటే మనం పల్లెల్లోనే ఉండడం కాదు, పట్టణాలు కూడా చూడాలి, నగరాలు కూడా చూడాలి. ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతుందంటే మన విస్తృతి పెరుగుతుంది, మన భావజాల విస్తృతి పెరిగి మనం ఇంకా బాగా బతకడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఈ సొసైటీలో అనే ఒక మూడ్ వస్తుంది. దీనివల్ల ఏమిటంటే సామాజికంగా ఆడవాళ్ళకి మహిళలకి ఎక్కువ ఉపయోగం. ఇక తీర్థయాత్రలకు వెళ్తారంటే వెళ్ళడేమిటి, తీర్థయాత్రలకి వెళ్ళడము అదంతా కూడా ఇప్పుడు డబ్బులు కావాలి కదా, ఒక ఛార్జీలకి డబ్బులు లేనంత ఫ్రీ అయినంత మాత్రాన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవడానికి బోలెడు డబ్బులు కావాలి. ఈ డబ్బులన్నీ నిరంతరం ఏమి అంటే పనులు మానుకుని ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా వీళ్ళు తీర్థయాత్రలకు ఇంకో చోటుకో వెళ్ళాలి. తీర్థయాత్రలకు వెళతారు, ఆడవాళ్ళు విపరీతంగా ఊర్లు తిరుగుతారు అని మగవాళ్ళు వేసే జోకులన్నీ కూడా రిడిక్యులస్, అవన్నీ అర్థం పర్థం లేనివి. కొద్ది రోజులు ఈ ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి, ఆ తర్వాత నార్మల్ అయ్యి ఎవరికి బస్సు ప్రయాణం అవసరమో వాళ్ళు మాత్రమే బస్సులో ప్రయాణిస్తారు. ఊరికే అంటే పని పాట లేకుండా అనవసరంగా ప్రయాణించడానికి చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల్లోనూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు పనిచేస్తేనే కుటుంబాలు జరిగే పరిస్థితి ఉంది ఈరోజు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనిచేస్తేనే. కాబట్టి వాళ్ళకి ఇది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఈ మూడు రకాలుగా ఉపయోగపడితే ప్రతి పథకానికి కూడా రెండు అంశాలు ఉంటాయి. మనం దాన్ని సమర్థవంతంగా ఎలా వాడుకోవడము, వాడుకోకపోవడము అనేది ఉంటుంది. అంటే ఏదైనా కూడా మీరు ఏ పథకమైనా ఏదైనా కూడా ఇప్పుడు ప్రభుత్వమైనా పథకాల మీదే ఎక్కువ ఖర్చు పెట్టేసి అభివృద్ధిని గాలికి వదిలేస్తే వాళ్ళు డబ్బు సమకూర్చుకొని డబ్బును ఖర్చు పెడితే దానివల్ల అది ఈ బ్యాలెన్స్ అవుతుంది. అలా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టడం మీదే, అంటే పథకాల కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి డబ్బుల్ని సమకూర్చుకోవడం, డబ్బులు రెవెన్యూ ఆదాయం పెంచుకోకుండా రెవెన్యూ వ్యయమే ఉంటే ఏం జరుగుతుందంటే మళ్ళీ అప్పుల పాలవుతారు. అప్పుల పాలై ఆ పరిణామాలు, ఆ ప్రతికూల అంశాలన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద ఏదో ఒక రూపంలో పడతాయి. అంటే నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఏ పథకమైనా సరే సక్రమంగా అమలు చేయాలి, దీన్ని నిజంగా న్యాయంగా ప్రజలకు చేరాలి అనే ఒక చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాలని కూడా బాగా అమలు చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ నెలగా కర్ణాటకలో అమలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వీళ్ళు ఖచ్చితంగా బాగా అమలు చేస్తారని అందరూ నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా సంతకం పెట్టిన తొలి రోజు నుంచి కూడా ప్రజల సమస్యలు, ప్రజలకు సంబంధించి కొంచెం సీరియస్గా పనిచేస్తున్న ముఖ్యమంత్రి లాగానే మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఇది ఇలాగే కొనసాగి వీళ్ళు ఇతర పథకాలు ఇవన్నీ కూడా త్వరలోనే, ఇప్పుడు ఆల్రెడీ ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టారు, త్వరలోనే మిగతా పథకాల అమలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ పథకాల అమలుతో పాటు రెవెన్యూ కూడా పెంచుకోవడం చేస్తే తెలంగాణలో ప్రజల ఆర్థిక స్థితులు మెరుగుపడమే కాదు, ఇంకోటి ఏమిటంటే చాలామంది ఇది వే ఆడవాళ్ళకి ఇంత డబ్బులు 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు అని గగ్గోలు చేసి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీన్ని అర్థం చేసి ఎలా అర్థం చేసుకోవాలంటే 3,000 కోట్ల రూపాయలకి ఆర్టీసీకి గవర్నమెంట్ ఇస్తున్న మాట నిజమే, కానీ ప్రజలకు 3,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే 3,000 కోట్ల రూపాయల డబ్బులు మహిళల దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో సొసైటీలో ఖర్చు అవుతుంది. అంటే ఆర్థికంగా అదేం ఆ 3,000 కోట్లు వాళ్ళు ఏం దాచుకొని బ్లాక్ మనీ కింద ఏం పెట్టుకోరు కదా, ఆ 3,000 కోట్ల రూపాయలని కూడా మహిళలు ఏదైతే లబ్ధి పొందుతున్నారో దాన్ని పిల్లల చదువుల కోసమో ఇంకో దానికోసమో ఇంకో దానికోసమో ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి ఆర్థికంగా కూడా ఇది ఒక ప్లస్ పాయింటే, అంటే సమాజంలోకి 3,000 కోట్ల రూపాయలు డబ్బుని పంప్ చేయడం కూడా ఒక ప్లస్ పాయింట్ కిందనే తీసుకోవాలి. మనం ఎలా తీసుకుంటే అలా అర్థమవుతాయి పథకాలన్నీ కూడా. థ్యాంక్ యూ.